हाई फ्रेंड्स वेलकम टू जनार्दन फैक्ट चैनल अयिते फ्रेंड्स मा चैनल इंका सब्सक्राइब चेसुकोपोते वेंटने सब्सक्राइब चेसुकोंडी। हाई फ्रेंड्स एला उन्नारु अंदरू अयिते फ्रेंड्स ई वीडियोलो कोंदरु विचित्रमैन दोंगलु वाळ्ळु चेसिन तेलितक्क दोंगतनाल गुरिंचि ई वीडियोलो तेलुसुकुंदाम काबट्टि स्किप चेयकुंडा वीडियो एंडिंग वरकु चूडंडि। अलागे చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్ మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు, సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్। పాపం ఈ దొంగ పరిస్థితి చూడండి, ఇతను ఇంట్లో ఎవరు లేని సమయం చూసి దొంగతనానికి వచ్చాడు, కానీ అతని అదృష్టం బాగా లేనట్టుంది, ఎందుకంటే ఇంటి ఓనర్కి డౌట్ రావడంతో అన్ని డోర్లు క్లోజ్ చేసేసాడు, దాంతో ఆ దొంగకి ఎటు వెళ్ళాలో అర్థం కాక సతమతమవుతున్నాడు। పైనుండి వెళ్దామని ట్రై చేస్తున్నాడు కానీ కుదరడం లేదు। పాపం ఇప్పుడు ఈ దొంగ పరిస్థితి ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి। ఈ దొంగతనం బాలీలోని ఒక హోటల్లో జరిగింది। వీళ్ళు హోటల్ నుండి చెక్అవుట్ అవుతున్న సమయంలో సెక్యూరిటీ గార్డ్కి డౌట్ వచ్చి మేనేజర్కి ఇన్ఫామ్ చేయడంతో ఆయన ఒక బ్యాగ్ చెక్ చేశారు, దాంతో వీళ్ళ దొంగతనం బయటపడింది। దాని తర్వాత ఒక్కొక్కటిగా చెక్ చేసుకుంటూ వెళ్తున్నారు। వాళ్ళు దొంగతనం చేసిన సామాన్లు చూసి హోటల్ యజమాన్యం షాక్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళ బ్యాగ్లన్నింటిలోనూ హోటల్ సామాన్లు నింపేశారు। తర్వాత దొంగతనం చేసిన వాళ్ళు హోటల్ వాళ్లకు సారీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, అంతేకాకుండా అమౌంట్ కూడా పే చేస్తామని రిక్వెస్ట్ చేస్తున్నారు, కానీ హోటల్ మేనేజర్ మాకు డబ్బులు వద్దు, పోలీసులకు ఇన్ఫామ్ చేస్తామని చెప్తున్నాడు। ఇతన్ని చూసి దొంగతనం చేస్తాడని ఎవరైనా భావిస్తారా? సూటు బూటు వేసుకొని వచ్చి 2 నెలల నుండి ఆ షాప్లో దొంగతనం చేస్తున్నాడట। దొంగతనానికి వచ్చినప్పుడల్లా 1500 నుండి 2000 రూపాయల విలువైన వస్తువులు దొంగిలించి తీసుకెళ్తున్నాడట। అయితే ఒకరోజు ఈ సీన్ మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో దొంగ దొరికిపోయాడు, దాంతో షాప్ వాళ్ళు పోలీసులను పిలిపించి దొంగను వాళ్లకు అప్పగించారు। కావాలంటే ఈ వీడియోలో చూడండి ఆ దొంగ వస్తువులను ఏ విధంగా బయటికి తీస్తున్నాడో। తర్వాత షాప్ వాళ్ళతో ఈ సామాన్లకు డబుల్ అమౌంట్ ఇస్తాను, వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు। అయితే షాప్ వాళ్ళు మా షాప్ నుండి 1 లక్ష విలువైన సామాన్లు దొంగిలించబడ్డాయని, దాంతోపాటు 1 లక్ష పైన 2 నెలలకు ఇంట్రెస్ట్ కూడా పే చేయాలని డిమాండ్ చేశారు। ఇలాంటి విచిత్రమైన తెలివి తక్కువ దొంగలను మీరు ఎప్పుడూ చూసుంటారు। ఇతను ఏం దొంగతనం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు, ఎందుకంటే ఎవరైనా దొంగతనానికి వస్తే ఏ డబ్బో నగలో లేక ఇతర విలువైన సామాన్లు దొంగిలిస్తారు, కానీ మనోడు డ్రాయర్ దొంగతనం చేస్తున్నాడు। అయితే రోజు డ్రాయర్లు మాయమవుతుండడంతో డ్రాయర్ యజమానికి డౌట్ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చూడడంతో దొంగ దొరికిపోయాడు। ఈ దొంగతనం చూశాక మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి। ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో, వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి। అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।